ఒకప్పుడు మొన్నటి వరకు 2019 నుంచి 2024 వరకు ఎక్కడ చూసినా సరే జగన్ తోపు, జగన్ వీరుడు, జగన్ దూరుడు, జగన్ శూరుడు చెప్పిన నవరత్నాలన్నీ అమలు చేసేశారు. ఒకటిని తప్ప ఆ డిఎస్సి లేదంటే ఉద్యోగుల వ్యవహారాలు, ఆ మద్యపాన నిషేధం తప్ప మిగిలిన అన్ని చేసేశారు, 97% చేసేశారు. మీకు లబ్ధి చేకూరితేనే, మీ ఇంట్లో మా వల్ల ప్రయోజనం కలిగితేనే మాకు ఓటు వేయండి అని అడిగే దమ్ము సత్తా ఉన్న ఏకైక నాయకుడు మా నాయకుడు జగన్ అంటూ డప్పు కొట్టారు, చెప్పుకొచ్చారు. కానీ చివరికి ఏమైంది, చివరికి ఏమైంది, కనీసం 11 స్థానాలు, అది కూడా ఆ 11 స్థానాల్లో 1-2 స్థానాలు అక్కడ ఏజెంట్ల దగ్గర కూర్చొని రీకౌంటింగ్ చేసుకొని గెలిచిన పరిస్థితి, లేదంటే అవి కూడా ఉండవేమో, సింగిల్ డిజిట్కి పరిమితం అవ్వాల్సిన దుస్థితి వచ్చిండేదేమో, ఏదో పొరపాటున 11 వచ్చింది, ఒక డబల్ డిజిట్ వచ్చింది, అది కూడా చాలా ఒక రకంగా దీన పరిస్థితిలో, అది కూడా వైసీపీకి అంటే అంత అద్భుతాలు చేసి అసలు దేశ చరిత్రలోనే మమ్మల్ని మించిన తోపు లేడు, మమ్మల్ని మించిన పాలకులు లేడు, మమ్మల్ని మించిన సంక్షేమం ఎవరు ఎవ్వరూ ఇవ్వబోరు ఇవ్వలేరు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టారు ప్రజలు. అప్పుడు కానీ 5 ఏళ్ల పాటు ఆయనే తోపు, ఆయనే తోపు. కానీ ఇప్పుడు కేవలం 3 నెలల్లో, కేవలం 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా సూపర్ 6 పథకాలు ప్రారంభించకపోయినా దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు, సంక్షేమం గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఆయన పెట్టిన మొదటి 2 సంతకాలు, ఒకటి డిఎస్సికి సంబంధించి, రెండోది రైతులకు సంబంధించి ఆ చట్టాన్ని రద్దు చేయడం. కానీ అది దానివల్ల ఎంత ఉపయోగం ఉంది, ఎంత ప్రయోజనం ఉందనేది పక్కన పెడితే, డిఎస్సి అనేది నోటిఫికేషన్ అయితే పూర్తిగా ఇచ్చారా, రిక్రూట్మెంట్ జరిగినాయా, పోస్టులు తీశారంటే అందరికీ తెలిసిందే, అది ఇంకా ఏది సాధ్యం కాలేదు. దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. కాకపోతే అన్నా క్యాంటీన్లో, ఎందుకంటే ఆయనది మార్క్ కాబట్టి, బాబు గారి మార్క్ అన్నా క్యాంటీన్లు పెట్టేశారు, అవైతే కొనసాగుతున్నాయి. పింఛన్ల విషయంలో ముందే చెప్పారు, ఏప్రిల్ నుంచి పెంచుతామని పెంచేశారు, ఆ 2. మిగిలిన 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తారన్న, 1500 తల్లికి వందరం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్న 15000, ఇవన్నీ ఏమి లేవు. కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. కానీ అంతకు మించి ఆయన చేస్తున్న అద్భుతాలు ఏంటి అంటే, జగన్ పాలనలో జరిగిన లోపాలను బయటపెడుతున్నారు, జగన్ పాలనలో జరిగిన అక్రమాలను బయటపెడుతున్నారు, జగన్ హయాంలో పెట్టిన తప్పుడు కేసులను బయట తీస్తున్నారు, జగన్ హయాంలో కొంతమంది సీనియర్ అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పాల్పడిన తప్పులను వెతికితీస్తున్నారు, వాటి మీద కేసు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరు తోపు, సంక్షేమాలు ఇచ్చి నవరత్నాలు ఇచ్చి అన్నీ చేసి అప్పుడు 5 ఏళ్ల పాటు తోపు అనిపించుకున్న జగన్మోహన్ రెడ్డి తోప, ఇప్పుడు కేవలం 3 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జగన్ని ఉక్కిరి బిక్కిరి చేసేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి. మొన్నటి వరకు మొదట్లో దాడులు, అరెస్టులు వైసీపీ నాయకుల మీద, దాని నుంచే ఢిల్లీ వెళ్ళారు, ధర్నాలు చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఏకంగా అతి సున్నితమైన అంశం, సెంటిమెంట్తో కూడుకున్న అంశం, హిందుత్వం పేరుతోనే ఒక గట్టి దెబ్బ పడింది. దీని నుంచి కోలుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఎప్పట్లో సాధ్యం అవుతుందా అంటే, ల్యాబ్ రిపోర్ట్లే వచ్చేసిన తర్వాత ఇంకేం కోలుకుంటారు అనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్న మాట. ల్యాబ్ రిపోర్ట్లు చెప్తున్నా ఇంక అంతకుమించి సాక్ష్యం ఏం కావాలి అనేది. ఇప్పుడు ఆయన కేంద్రానికి లేఖ రాస్తున్నారు, మోడీకి లేఖ రాస్తున్నారు, సుప్రీంకోర్టుకి వెళ్తానన్నారు, ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ల్యాబ్ రిపోర్ట్లు తీసుకెళ్లి చూపిస్తారు. ఇంత కోర్టుకి కావాల్సినవి ఏంటి, సాక్ష్యాలు కావాలి, ఆధారాలు కావాలి, అవన్నీ మెండుగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ దగ్గర, ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, అప్పుడు ఆయన తోపు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తోపు. కాకపోతే రాజకీయాలు అనేవి ఎవరికి ఎప్పుడు పూర్తిగా శాశ్వతం కాదు, ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని తట్టుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి అధికారంలో ఉన్నంతసేపు 5 ఏళ్ల పాటు లీగల్గా ఎదుర్కోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే రాజధాని విషయంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు వీటి నుంచి అయినా ఎదుర్కొంటారా, కోలుకుంటారా, ఇంకా ఆ దేవుడే చూసుకోవాలి.